హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బోండా అండి. ఎగ్ బజ్జీ అని కూడా అంటారు కదా, వింటర్ సీజన్లో వేడి వేడిగా ఈ ఎగ్ బజ్జీ తింటూ ఉంటే ఆహా సూపర్గా ఉంటుంది కదండి. ఇప్పుడు సింపుల్ మెథడ్లో ఈ ఎగ్ బజ్జీని మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. చూడండి, ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ 6 తీసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలి. అలాగే శనగపిండి 1 కప్పు, అది 100 గ్రామ్స్ వరకు ఉంటుంది. అలాగే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ 1 పెద్దది, అలాగే పసుపు, చిటికెడు, ఈ మసాలాలన్నీ కూడా మనం బ్యాటర్లో కలుపుకోవాలి. అలాగే కారం 1/2 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్ పడుతుంది. మనం శనగపిండి వేస్తున్నాం కాబట్టి అరుగుదల కోసం వామును వాడాలి. అలాగే వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు, ధనియాల పొడి, చిటికెడు, కుకింగ్ సోడా, ఇది కూడా చిటికెడు తీసుకోవాలి. అలాగే సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడా. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేసాం కదండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండిని వేయాలి. ఇందులోకి ముందుగా చెప్పినటువంటి మసాలాలన్నీ కూడా వేసుకోవాలండి 1 బై 1. నేను ముందుగా చెప్పాను కదా, అదే మోతాదులో అన్నిటినీ కూడా వేసేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, వాము, కుకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్ అన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే పౌడర్స్ అన్నీ కూడా ఈ శనగపిండిలో బాగా కలిసిపోతాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ బ్యాటర్ని థిక్గా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ని ఎక్కువగా యాడ్ చేయదండి. ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకుంటే చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. చూడండి, మరీ పల్చగా ఉండకూడదు అలా అని చెప్పేసి, మరీ థిక్గా కూడా ఉండకూడదండి, మీడియంగా ఉండాలి. చూడండి, నేను చూపించిన విధంగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ కూడా సరిపోయినా లేదని ఒకసారి చూసుకోండి. తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ని బ్యాటర్లో డిప్ చేసి ఈ విధంగా వేడి నూనెలో వేసుకోవాలి. చూడండి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఎగ్ బజ్జీ వేసేటప్పుడు. ఈ విధంగా మనం ఎగ్ బజ్జీ వేస్తున్నప్పుడు లోతుగా ఉన్న కడాయి తీసుకుంటే బాగా ఫ్రై అవుతాయండి ఈ ఎగ్ బజ్జీ. నేను తీసుకున్నటువంటి కడాయి చాలా చిన్నదండి, అందువల్ల నేను 3 మాత్రమే వేశాను. ఈ విధంగా ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి ఎగ్ బజ్జీని అన్నింటినీ కూడా. వీటిని జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి ఆయిల్లో. ఈ ఎగ్ బజ్జీని అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పైన అంతా కూడా క్రిస్పీగా తయారయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా టైం పడుతుంది. మనం మీడియం ఫ్లేమ్లో ఈ ఎగ్ బజ్జీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూడండి, ఎగ్ బజ్జీ చాలా వరకు ఫ్రై అయిపోయిందండి. ఈ విధంగా మంచి కలర్ వస్తే సరిపోతుంది. పైన బ్లాక్గా ఉంది కదండి, అది ఏమీ మాడలేదు. మనం కడాయిలో వేసినప్పుడు అది వెళ్ళి కడాయికి అంటుకుంటుంది కదా, అప్పుడు ఈ విధంగా తయారవుతుంది. వీటిని వెంటనే కిచెన్ టిష్యూస్లోకి తీసేసుకుంటున్నాను. కొద్దిగా వీడియో ఎడిటింగ్లో మిస్ అయిపోయిందండి, ఏమీ అనుకోవద్దు. మిగతా ఎగ్స్ని కూడా ఇలానే నేను ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఎగ్ బజ్జీలు రెడీ అయిపోయాయి. వీటిని మనం చాపింగ్ బోర్డ్ మీద ఇప్పుడు 2 భాగాలుగా కట్ చేసుకోవాలి పొడవుగా. చూడండి, నేను ఈ విధంగా పొడవుగా కట్ చేస్తున్నాను. పైన అంతా కూడా క్రిస్పీగా తయారయ్యి శనగపిండి అంతా కూడా బాగా ఉడికిపోయిందండి. నేను 3 ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ బజ్జీ పైన మసాలా పౌడర్స్ని పైపైన చల్లుకోవాలి. కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కొద్దిగా కారం చల్లుకోవాలి. మీకు ఇష్టమైతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను బ్యాటర్లో వేసాను కాబట్టి అవసరం లేదు. అలాగే ఫైన్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకుంటే వేడివేడిగా ఎగ్ బజ్జీ రెడీ అయిపోతుంది. ఇష్టమైన వాళ్ళు కొద్దిగా నిమ్మరసం కూడా చల్లుకోవచ్చు పైన, నేనైతే వేయలేదు. చూసారు కదండి ఎంత ఈజీగా ఎగ్ బజ్జీని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నామో. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.